అఘోరి తెలంగాణ సరిహద్దులు దాటి వెళ్ళారు నిన్న చంద్రాపూర్ వైపు వెళ్ళారు అఘోరి అక్కడ టోల్ గేట్ సీసీ కెమెరాలో దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి మరి అఘోరి అటువైపు నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు కాశీకి వెళ్తున్నారా కేదార్నాథ్ వెళ్తున్నారా మళ్ళీ ప్రజలకు అందుబాటులో వస్తుందా లేదా తెలంగాణ నుంచి వచ్చే కాల్స్ కూడా అఘోరి లిఫ్ట్ చేయడం లేదు కాశీ వెళ్తున్నానంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు అఘోరి తెలంగాణకు మళ్ళీ వస్తారంటూ అఘోరి ఫ్యామిలీ కూడా చెప్తుంది ఈ నేపథ్యంలో మరి అఘోరి ఎటువైపు వెళ్ళినట్టు ముఖ్యంగా ఉత్తరాది వైపు అఘోరి కారు వెళ్తున్నట్టుగా అక్కడి సీసీ కెమెరాలో టోల్ గేట్లో రికార్డ్ అయిన దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి మనం చూసిన దృశ్యాలు చంద్రాపూర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ ఆసిఫాబాద్ తర్వాత చంద్రాపూర్ నుంచి అటు నాగ్పూర్ వైపు వెళ్ళినట్టుగా చెప్తున్నారు నిన్ననే తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర సరిహద్దుల్లో అఘోరిని అక్కడే వదిలిపెట్టారు ఇక అక్కడి నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తారంటూ ప్రచారం సాగుతోంది కాశీ వెళ్తారా లేదా కేదార్నాథ్ వెళ్తారు ప్రస్తుతం కేదార్నాథ్లో చాలామంది భక్తులు అక్కడ కోలాహలం సాగుతోంది ఈ నేపథ్యంలోనే మరి అఘోరి ఎటువైపు వెళ్తున్నారు ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అఘోరి గురించి ఎందుకు ఇంత అప్డేట్స్ అంటే అఘోరికి సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించి తాను ఆత్మార్పణ చేసుకుంటానంటూ ఆమె చెప్పడం సంచలనంగా మారింది దీంతో ఒక్కసారిగా భక్తుల్లో కూడా ఆందోళన మొదలైంది తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఒకవేళ అనుకోని సమస్యలు ఏమైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న కోణంలో పోలీసులు ఆలోచించి అఘోరిని అదుపులోకి తీసుకొని రెండు రోజుల పాటు ఆమె సొంత ఊర్లో గృహ నిర్బంధం చేశారు కుసనపల్లిలో అటు తర్వాత మహారాష్ట్ర సరిహద్దులో వదిలేశారు మరి అఘోరి అటు నుంచి ఎటు వెళ్ళినట్టు అఘోరి ఆత్మార్పణ ప్రకటన చేసిన తర్వాత సంచలనంగా మారిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు కూడా దృష్టి సారించారు అందరి దృష్టి కూడా అఘోరి ఏం చేయబోతున్నారు అనేది అటువైపు ఉంది సో అక్కడి నుంచి చంద్రాపూర్ నుంచి టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి చూస్తే చంద్రాపూర్ నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఇందోర్ వైపు అటు నుంచి మళ్ళీ ఒకవేళ ఉత్తరాఖండ్ లేదా కేదార్నాథ్ మొత్తం మీద ఉత్తర భారతం వైపు అఘోరి పయనిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో అఘోరి మళ్ళీ ఉత్తర భారతం వైపు వెళ్ళిన తర్వాత తెలంగాణకు వస్తారా లేదా లేదా ఎస్ మనం చూస్తున్న దృశ్యాలు చంద్రాపూర్ టోల్ గేట్ దగ్గర చంద్రాపూర్ టోల్ గేట్ దాటుతుంది అఘోరి ఆమె కారుకు సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు కారు ప్రత్యేకంగా అలంకరించబడి ఉంటుంది ఎవరైనా అయితే గుర్తుపడతారు ఆ ఘోరీ కార్ని ఆ ఘోరీ కార్ చంద్రాపూర్ టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి మరి మీరు చూసిన దృశ్యాలు ఆ ఘోరీ చంద్రాపూర్ వైపు నుంచి ఆసిఫాబాద్ క్రాస్ అయ్యి అటు నుంచి చంద్రాపూర్ చంద్రాపూర్ నుంచి ఎస్ ఒకసారి చూడొచ్చు మనం సాటర్డే త్రీ ఫిఫ్టీ సెవెన్కి ఉదయం సో రెండవ తేదీన అంటే నిన్న శనివారం ఉదయం మూడు గంటల యాభై ఏడు నిమిషాలు అంటే తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అటునుంచి ఎటువైపు వెళ్తున్నట్టు ఆ దారి ఆ జాతీయ రహదారి నాగ్పూర్ని కలుపుతుంది నాగ్పూర్ మీదుగా ఇక నేషనల్ హైవే నుంచి ఇందోర్ అటునుంచి ఇక ఢిల్లీ వెళ్ళే దారి కూడా ఉంటుంది అటు నుంచి మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి రకరకాల దారులు ఉంటాయి ఉత్తరాఖండ్ వైపు వెళ్ళొచ్చు ఇంకా చాలా దారులు ఉంటాయి సో ఉత్తర భారతం వైపే మోస్ట్లీ అటు నుంచి దారి తీసే ఉన్నాయి సో మళ్ళీ అఘోరి మరి తెలంగాణకు తిరిగి వస్తారా లేదా కుటుంబ సభ్యులు మాత్రం మళ్ళీ వస్తారని చెప్తున్నారు సో అఘోరి ఎటువైపు వెళ్తున్నారు ఏం చేయబోతున్నారు ఎస్ ఒక రెస్పాండెంట్ రవి నాయక్ జైన్ అవుతున్నారు రవి అఘోరిని పోలీసులు రెండు రోజుల పాటు గృహ నిర్బంధం చేసిన తర్వాత అటు నుంచి ఇక మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు మహారాష్ట్ర సరిహద్దులో అంటే చంద్రాపూర్లో ఆ సీసీ కెమెరా దృశ్యాలు చూస్తున్నాం మనం టోల్ గేట్ నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం కనబడుతున్నాయి అటు నుంచి బహుశా అఘోరి మరి నాగ్పూర్ మీదుగా కాశీ వెళ్తున్నట్ట లేదా కేదార్నాథ్ వెళ్తున్నట్ట అఘోరి పైనమి మళ్ళీ తెలంగాణ రాబోతున్నారా కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అఘోరికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నాయి మీ దగ్గర ఎస్ రామ్ ప్రధానంగా అఘోరి అంశం తెలంగాణలోనే చర్చనీయాంశంగా మారింది ఒక్కసారిగా సంచలనమైన పరి పరిస్థితి ఆత్మార్పణ చేసుకుంటాను ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర శుక్రవారం తొమ్మిది గంటలకు నేను వస్తున్నానని అల్టిమేటం జారీ చేసిన అనంతరం పోలీసులు అఘోరిని అదుపులో తీసుకున్న విషయం తెలిసింది అదంతా జరిగిన ఎపిసోడ్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనము ఆర్టీవీ స్క్రీన్ పైన చూపెట్టబోతున్నాం మార్నింగ్ అవర్స్లో నిన్న మార్నింగ్ అవర్స్లో అఘోరిని ఏ విధంగా తీసుకెళ్లారనే విజువల్స్ ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్పై చూడవచ్చు అయితే అఘోరి నేరుగా కాశీ వెళ్తుంది కాశీలో దర్శనం చేసుకుంటుంది ప్రత్యేక పూజలు చేసుకుంటుంది అక్కడ నుంచి అటు ఉత్తరాఖండ్కు అఘోరి సంబంధించిన గురువును కలవడానికి పోతున్నాను ముఖ్యంగా కేదార్నాథ్ లాంటి ప్రధాన క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను ఖచ్చితంగా నేను వస్తాను తెలంగాణకు వచ్చి మళ్ళీ మీ అందరికీ కలుస్తానని చెప్పే ప్రయత్నం అయితే చేసింది దీంతో పాటు అంటే అల్టిమేట్ గతంలో అఘోరి చెప్పిన విధంగా మనం అఘోరి చెప్పిన మాటలు కనుక పరిశీలించినట్టు కనుక ఒకవేళ శుక్రవారం ముత్యాలమ్మ టెంపుల్ వద్ద ఆత్మార్పణ జరగకుంటే నెక్స్ట్ లెవెల్లో శివయ్య పాదాల వద్ద ఆ సేవ ఉంటుంది శివయ్యకు సంబంధించిన అంటే సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పూర్తి పూర్తిగా ఎక్కడ చూసిన సనాతన ధర్మం అంశమే మాట్లాడే విధంగా చేసే పరిస్థితి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఎవరు అడ్డుకోలేరు అని గతంలో కూడా చెప్పిన విధంగా చెప్పింది అయితే అదే విధంగా ఇప్పుడు పోలీస్ చెప్పినట్టు పోలీసుకు పోలీసు వదిలిపెట్టిన తర్వాత మహారాష్ట్ర బార్డర్లో పోలీసు నిన్న నాలుగు ఇరవై నిమిషాలకు వదిలిపెట్టారు వదిలిపెట్టిన అనంతరం అక్కడి నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి రేనో రేనో నుండి రేణువా రేణువా నుండి నేరుగా అటు అటు కాశీకి వెళ్ళిన పరిస్థితి కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక పూజల అనంతరం కొంతమంది అఘోరు గురువులను నాగ సాధువులను కలుస్తారు కలిసిన తర్వాత అక్కడి నుంచి ఆ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్కు వెళ్ళి ఆడ ఏదైతే కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి ప్రధాన క్షేత్రాలకు మళ్ళీ అక్కడ అఘోరీలు ఎక్కువగా ఉంటారు వారిని కలిసి వారితో మాట్లాడి వాళ్ళ గురువు కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది కాబట్టి ప్రధానంగా గురువును కలిసిన అనంతరం మళ్ళీ డైరెక్షన్ ఏదైనా ఉంటుందా మళ్ళీ ప్రజలను కలవమంటాడా లేకపోతే ఆధ్యాత్మిక అంటే నా నా నాగసాధువులు కావచ్చు అఘోరీలు కావచ్చు ఎవరిని కలవకుండా అజ్ఞాతంలో ఉన్నట్టే ఉంటారా అన్న దానిపై కొంత సందిగ్ధంగా మారిన మారినప్పటికీ ఖచ్చితంగా తెలంగాణకైతే మళ్ళీ వస్తాను వచ్చి అందరిని కలుస్తాను మళ్ మళ్ళీ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగే ప్రయత్నం చేస్తామని ఆ చెప్పిన పరిస్థితి అయితే కనబడింది ఇది కాస్త తనకు దగ్గర వ్యక్తులతో మాట్లాడినట్టు మనకైతే తెలిసింది రైట్ అంటే రవి అంటే ఇప్పటికే మరి తెలంగాణ పోలీసులు ఏం చెప్తున్నారు మరోవైపు అటు ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించిన ఆ నిందితుని ఖచ్చితంగా శిక్షించకపోతే తాను ఆత్మార్పణ చేసుకుంటానంటూ హెచ్చరికలు జారీ చేసింది కొంత శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సరే అఘోరి మాత ఎట్లాగో సనాతన ధర్మం గురించి కాపాడుతానంటూ చేసిన శపథ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు అఘోరి తెలంగాణకు మళ్ళీ వస్తారా వస్తే కనుక మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఆమె ఆమె చేసిన ఒక ప్రామిస్ అంటే ఒకవేళ తాను కనుక బయటపడితే పడితే ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తాను ఇక అది వేరే వేరే స్థాయిలో ఉంటుందంటూ చెప్పుకోవచ్చిన పరిస్థితి సో పోలీసులు మళ్ళీ ఎంత అలర్ట్ గా ఉన్నారు అనుకోవచ్చు ఎస్ పోలీసులు చాలా సీరియస్గా జరిగిన యథార్థంపై మానిటరింగ్ చేశారు ఆరా తీశారు వాస్తవాలు ఏంటి అనేది కోణంలో కూడా విచారించారు నిజంగానే అఘోరి ఆధ్యాత్మిక దిశలే ఉందా ఆధ్యాత్మిక కోసం ఆధ్యాత్మికత కోసమే పనిచేస్తుందా లేకపోతే రాజకీయ ఇతరతర కుట్ర ఏదైనా జరుగుతుందా శాంతి భద్రతల అంశంలో ఏదైనా విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో పోలీస్ చాలా సీరియస్గా మారా తీసిన పరిస్థితి అనంతరం నేరుగా ఇటు అఘోరిని అదుపులో తీసుకున్నారు అఘోరిని అదుపులో తీసుకొని అటు బార్డర్లో వదిలిపెట్టిన తర్వాత అఘోరితో పోలీసులు మాట్లాడారు కాల్ డీటెయిల్స్ కావచ్చు మాట్లాడుతున్న వారు కావచ్చు కొంతమంది మీడియా ప్రతినిధుల అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా సీరియస్గా పరిశీలించి ఎంక్వైరీ చేసినట్టు మనకు తెలిసింది ఎంక్వైరీ చేసి వాస్తవాలు అగోరికి వివరించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే సనాతన ధర్మం మీద మీరు చేస్తున్న ఆర్గనైజేషన్కు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎక్కడ శాంతియుతంగా ఉండాలి శాంతి భద్రతల అంశంలో చాలా సీరియస్గా కఠినంగా ఉండవలసి ఉంటుంది ఏడ కూడా ఆ లైన్ క్రాస్ అయ్యి మాట్లాడకూడదు శాంతి భద్రతలకు అనుగుణంగా లోబడే మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రేరేపిత రవినాయక్ అఘోరి కాశీకి వెళ్తున్నానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళినట్టుగా తెలుస్తుంది కానీ ఫోన్ కాల్స్ తెలంగాణ నుంచి వచ్చే ఏ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నట్టుగా తెలుస్తుంది సో అఘోరి ఎందుకు తెలంగాణ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేయడం లేదు మరి దీనికి సంబంధించి అంటే అప్డేట్స్ మనకి ఎట్లా తెలిసే అవకాశం తెలంగాణ నుంచి వచ్చే ఏ కాల్స్ కూడా లిఫ్ట్ చేయనట్టుగా తెలుస్తుంది మరి పోలీసులు కూడా ఏదైనా ఫాలో అప్ చేయడం కానీ తర్వాత మిగతా సమాచారాన్ని స్వీకరించడంలో కానీ ఈ రకంగా ఉండబోతుంది మరి ఫోన్ కాల్ సంశయంలో కాస్త చాలా జాగ్రత్తగా వ్యవరిస్తున్నట్టయితే మనకు తెలిసింది మనం కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం కానీ కట్ చేసిన పరిస్థితి కాకపోతే సన్నిహిత వర్గాల నుంచి సన్నిహితుల నుంచి మనకున్న సమాచారం ప్రకారం ఆ గోరి మళ్ళీ తెలంగాణకు వస్తుంది ఎప్పుడనేది ఆ విధిన్ ద షార్ట్ టైంలో మీ అందరికి చెప్తానని చెప్పిన పరిస్థితి మరోపక్క మీడియా ప్రతినిధుల ఫోన్లు ఎవరి ఫోన్లు కూడా ఎత్తద్దు మీడియాతో మాట్లాడద్దు మీరు కూడా సెల్ఫీ రిలీజ్ చేయొద్దు అని పోలీస్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎవరితో మాట్లాడకుండా ఆ గోరి నిరాకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా ఎవరి ఫోన్ ఎత్తకుండా జాగ్రత్త పడుతుంది ఎక్కడ ఆ లైన్ క్రాస్ ఒకవేళ లైన్ కనుక క్రాస్ అయితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అని హెచ్చరించినట్టు మనకు తెలిసింది కాబట్టి పూర్తిగా ఎవరి ఫోన్లో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా అటు ఒకసారి అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత కలిసిన అనంతరం అంటే గురువుకు కలిసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఆ గతంలో గురువు చెప్పాడు ఎవరితో మీడియాతో మాట్లాడద్దు అని చెప్పాడు అందుకనే నేను మీడియాతో మాట్లాడలేదని గతంలో కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు ఏదైనా ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగానే నేను పనిచేస్తాను దానికోసం మనం ఎవరితో మాట్లాడలేదు ముఖ్యంగా మీడియాతో అసలే మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరితో కూడా తెలంగాణకు సంబంధించిన చాలా మందితో మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంది ఒక్కరిద్దరు సన్నిహితులు తప్ప ఎవరితో మాట్లాడతలేదని మనకైతే సమాచారం ఉంది రామ్ రైట్ ఎస్ థ్యాంక్ యూ రవి థ్యాంక్స్ ఫర్ దేట్ సో ఇది అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ అఘోరి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ముత్యాలమ్మ గుడి విధ్వంసం తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు ఎములవాడ రాజన్న కొమరవెల్లి మల్లన్న ఇలా వరుసగా ఆలయాలను దర్శించుకుంటూ ముత్యాలమ్మ ఆలయానికి వచ్చారు అక్కడ ఒంటికాలుపై పూజ చేశారు పూజ చేసి అక్కడ భక్తుల పూజలు కూడా అందుకున్నారు ఆలయ విధ్వంసానికి సంబంధించి ఆమె ప్రతిజ్ఞ కూడా చేశారు తిరిగి కేదార్నాథ్ వెళ్ళారు కేదార్నాథ్ నుంచి కూడా ఆమె మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా తాను శుక్రవారంలోగా నిందితుని శిక్షించకపోతే ముత్యాలమ్మ గుడి ఆలయ ప్రాంగణంలోనే ఆత్మార్పణ చేసుకుంటానన్నారు ఒకవేళ తాను ఆత్మార్పణమైతే శివుడి దగ్గరికి వెళ్తానని బతికి బయటపడితే సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఇక వేరే స్థాయిలో పోరాటాన్ని చేస్తానన్నారు కొత్త మీద అఘోరి ఈ హెచ్చరికలతో ఒక్కసారిగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది ఆత్ ఆత్మార్పణ అంశంపై పోలీస్ శాఖ దృష్టి సారించింది అఘోరిని అదుపులోకి తీసుకొని కొండగట్టు అయిన తర్వాత సిద్దిపేట ప్రాంతంలో అదుపులోకి తీసుకొని కుషనపల్లికి తరలించారు స్వగ్రామానికి రెండు రోజుల పాటు నిర్బంధించారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మహారాష్ట్ర సరిహద్దులో వదిలేశారు నిన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూసాం చంద్రపూర్ టోల్ గేట్ దగ్గర చూసాం నుంచి నాగ్పూర్ వైపుగా మళ్ళీ నుంచి మరి ఉత్తరాఖండ్ కాశీ వెళ్తున్నట్టుగా చెప్పారు కాశీ వెళ్తారు నుంచి కేదార్నాథ్ వెళ్తారా లేదా తెలంగాణకు మళ్ళీ తిరిగి వస్తారు ప్రస్తుతానికైతే తెలంగాణ నుంచి వచ్చి ఏ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు తెలంగాణకు మళ్ళీ తిరిగి వస్తారా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారా సో ఏం జరగబోతుంది ఆ ఘోరికి సంబంధించిన అంశాలపై ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఉత్కంఠ రేగుతుంది అయితే కుటుంబ సభ్యులు మాత్రం మళ్ళీ ఆ